విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి జనసైనికులు, దేశం మొత్తం కూడా యావత్ దేశం మొత్తం కూడా జనసైనికులు చేస్తున్నటువంటి ఈ ట్రెండ్స్ ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా అసలు విశాఖ ఉక్కేంటి, దానికి సంబంధించి ఏం జరుగుతుందని చెప్పేసి కొన్ని లక్షల మంది మిలియన్స్ కొద్ది జనం చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతలా ప్రజల్లోకి తీసుకువెళ్తుందో. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవడం అయితే జరిగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. విషయంలోకి వెళ్తే గత 3 రోజులుగా లక్షల సంఖ్యలో ట్వీట్స్ చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. హ్యాష్ట్యాగ్ రైజ్ ప్లకార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఎంపీ, హ్యాష్ట్యాగ్ సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, హ్యాష్ట్యాగ్ రైజ్ ప్లకార్డ్స్ వైఎస్ఆర్సీపీ ఎంపీ హ్యాష్ట్యాగ్లతో చేసినటువంటి ఈ క్యాంపెయిన్ 697.4 మిలియన్ మందికి రీచ్ అయిందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనే ఉక్కు సంకల్పంతో ప్రజలు ఉన్నారని అర్థమవుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తెలుగు వారిని భావోద్వేగాలతో ఏకం చేసి పోరాడేలా చేసింది, విశాఖ ఉక్కు కర్మాగారం సాధించేలా చేసింది. ఈ నినాదాన్ని మన రాష్ట్ర ఎంపీలు అందరికీ మరోమారు గుర్తు చేస్తూ వారికి బాధ్యతను తెలియజెప్పేలా సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు ఒక ఉద్యమ స్ఫూర్తితో పోస్టులు పెట్టారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. శనివారం నుంచి నేటి వరకు 3 రోజుల పాటు ట్విట్టర్ వేదికగా మన రాష్ట్రం నుంచి పార్లమెంట్కు వెళ్లిన ప్రతి లోక్సభ రాజ్యసభ సభ్యుడిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్లకార్డులు ప్రదర్శించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు, విశాఖ ఉక్కు కోసం పోరాడిన వారు ట్విట్టర్ ద్వారా మన ఎంపీలకు బాధ్యతలను గుర్తు చేశారు. పెళ్లి పందిళ్లలో కూడా వధువరులు అతిథులు సైతం విశాఖ ఉక్కును కాపాడుకోవాలని కోరుకుంటూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేయడం చూస్తుంటే ప్రజల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎంతగా తపిస్తున్నారో అర్థమవుతోంది. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రజల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కారాదనే భావన ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఈ స్ఫూర్తి మన రాష్ట్ర ఎంపీల్లో కూడా రావాలని అందరం కోరుకుందామంటూ ఇట్లు పవన్ కళ్యాణ్ చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రెస్ నోట్ ని ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని జనంలోకి జనసేనని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా అయితే తీసుకెళ్లాడు. దాదాపు 697.4 మిలియన్ మందికి రీచ్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు దీని గురించి జనం ఎంతలా మాట్లాడుకుంటున్నారు. పవన్ టేకప్ చేసినటువంటి ప్రతి ఇష్యూపై కూడా కథను తొక్కుతున్నాడు. నిన్నగాక మన శ్రమదానం పేరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితిపై గళమెత్తినటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టించాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి గురించి దేశం మొత్తం కూడా తెలియజేసేలా చేశాడు. అదేవిధంగా వాహనదారులు ప్రతి ఒక్కరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మరి ముఖ్యంగా ఈ రోడ్ల విషయంలో, ఈ గుంతల విషయంలో అడుక్కు ఒక గొయ్యి, గజానికి ఒక గుంత అనే నినాదంతో రెచ్చిపోయినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏకంగా ఒక యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. దేశం మొత్తం ఒక్కసారిగా జనసేన చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని చూసేలా చేసిన దానిలో ఎటువంటి అతిశయోక్తి తెలియదు.